ఈసారి 2024లో వైసీపీ అంటే టీడీపీ కంచుకోవడం అని చెప్పుకొని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బద్దలు కొడుతూ ఉందా అంటే ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోతుందా అంటే అవుననే చెప్తున్నారు. అక్కడ పోలింగ్ శాతాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలు, ఓటేసిన ప్రజలు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. ఎవరిని కదిలించినా, ఎవరిని అడిగినా వైసీపీకే మేము ఓటేసాం, వైసీపీకి ఓటేసాం అని చెప్తున్నారు. అంటే టీడీపీ కంచుకోటని ఊపేస్తుందా వైసీపీ ఫ్యాన్ గాలి అంటే అవుననే రాజకీయ పండితులు చెప్తున్నారు, చాలామంది రాజకీయ మేధావులు కూడా చెప్తున్నారు. టీడీపీ కంచుకోటని చెప్పుకునే నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి సాకిచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడిన, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగిన, ఓటింగ్ శాతంపై ఎక్కడ ప్రభావం అనేది చూపలేదు. ఎవరు వచ్చి చాలామంది వైసీపీ నేతలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళందరినీ ఓటు వేయకోకుండా చేయాలని బెదిరించి, పోలీసులతో బెదిరించి ఎంత చేసినా కూడా ఆ కూటమికి షాక్ ఇచ్చారు. వచ్చి ఎంత కష్టమైనా కూడా, అర్ధరాత్రి అయినా కూడా క్యూ లైన్లో నిలబడి మరీ ఓటేశారు. ఎంత వాళ్ళ బెదిరింపులకి, వాళ్ళ ప్రభావాలకి లొంగలేదు. ప్రజలు, మహిళలు అందరూ కూడా వచ్చి ఓటేశారు. ఏలూరు జిల్లాలో 2019లో 82.6% పోలింగ్ నమోదు కాక 2024లో ఏకంగా 83.65% నమోదైంది. ఉంగుటూరులో అయితే అత్యధికంగా 87.75% నమోదు కాక ఏలూరులో అత్యల్పంగా 71% నమోదైంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవగా, ఇంకా ఏలూరు జిల్లాలో అయితే 13,67,999 ఓట్లు పోలాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి చాలా ఎక్కువగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిలో ఏకంగా 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే పెరిగింది. ఇంకా అలాగే 2 జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య ఏకంగా 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, ఇంకా మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. ఏలూరు జిల్లాలో 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి ఇంటికి కూడా పథకాలు అందాయి. ఊళ్ళు రూపురేఖలు కూడా మారాయి. ప్రతి ఊళ్ళో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అలాగే దశాబ్దాలుగా అపరిపక్వతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్తో సహా కీలక అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్కే ప్రజలు మళ్ళీ పట్టం కట్టారని అక్కడ ప్రజలు తెలుస్తూ ఉంది. మరి చూడాలి, జూన్ 4 తర్వాత మనకి తెలుస్తుంది.